నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి గారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఆషాఢ మాసంలో అత్తాకోడలు ఇద్దరు ఒక దగ్గర ఉండకూడదని ఒకే గడప దాటకూడదని అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ కూడా కలవకూడదు అంటారు అయితే దీని వెనక కారణం ఏంటమ్మా నిజానికి అత్తాకోడలు అని చెప్పడం కొంచెం మృదువుగా సుకుమారంగా చెప్పినటువంటి మాటమ్మా వాస్తవానికి భా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉండకూడదు కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అత్తా కోడలని కాస్త సున్నితంగా చెప్పేటప్పటికీ అత్తగారిని పంపించేయడమో కోడల్ని పంపించేయడమో చేస్తారు భార్యాభర్తలు కలిసి ఉంటూ ఉన్నారు కాదు విషయం అది కాదు ఏమంటే కొత్తగా వివాహం అయినప్పుడు ఎంతైనా కొత్త బిచ్చగాడు పొద్దురగడన్నట్టు కొత్తగా అయిన తర్వాత భార్య భర్తలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకు మోజు ఉండడం సహజం ప్రకృతి సహజం తప్పు కాదు అలా ఉన్నటువంటి సందర్భంలో ఆషాడ మాసం అనగానే తొలకరి పొలం పనులు ఉంటాయి భార్య మీద ఉన్నటువంటి వ్యామోహంతో పొలం పనులు సరిగ్గా చేయలేకపోయి వచ్చాడనుకోండి ఏమంత బాగుంటుంది అది కూడా మనకి దూతమేఘంలో కాళిదాసు ప్రారంభించేదే కశ్చిత్ కాంతా విరహ గురుణ ఆస్వాధికారాత్ ప్రమత్త ఒకనొకడు కాంతా విరహ గురుణ భార్య మీద ఉన్నటువంటి విరహం వల్ల ఉద్యోగానికి వచ్చి కూడా అక్కడ కాస్త నిర్లక్ష్యం చేశాట స్వాధికారాత్ ప్రమత్త తను చేయాల్సినటువంటి కర్తవ్యంలో కొంచెం అజాగ్రత్త పడ్డాడు అంటే భార్య గుర్తొచ్చినట్టుంది వీడు సరిగ్గా పనిచేయడం అది అసలు విషయం దాంతో ఆయనకి కోపం వచ్చేసి అధికారిక మా సరిగ్గా పనిచేయపోతే కోపం రాదు దూరంగా పోవని దక్షిణ దిక్కుకు వెళ్ళిపోమ్మన్నాడు ఎవరు కుబేరుడు అందుకని రామగిరి ఆశ్రమానికి వచ్చాడు వచ్చి పాపం దుఃఖపడుతూ ఉంటే ఆషాఢస్య ప్రథమ దివసే ఆషాఢ మాసంలో మొదటి రోజు వస్తే మేఘం కనపడిందిట ఆ మేఘానికి చెప్పుకుంటాడు నా భార్య ఉంటుంది వెళ్ళవయ్యా చూడవయ్యా అని చెప్పింది అదే మొత్తం అంతా సందేశం మేఘ దూత మేఘం అని దానికి పేరు అట్లా ఉన్నటువంటిది ఆషాఢమాసం రాగానే ఎలా ఉంటుంది మేఘాలు బాగానే వస్తాయి అలాగే ఉంచండి ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మరి పొలం పనులకి ఇంటి పనులకు అమ్మాయి పొలం పనులకు అబ్బాయి బద్దకించారంటే సంవత్సరం అంతా తిండికి ఇబ్బందే ఉంటుంది కదా కనుక పుట్టింటికి పెడితే బాగుంటుంది ఇది సోషల్ ఆస్పెక్ట్ ఇక సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఏమిటంటే ఆషాఢ మాసంలో కనుక గర్భధారణ జరిగినట్టయితే పుట్టబోయేటటువంటి సంతానం అంత మంచి ఆధ్యాత్మికపరమైనటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఉండరు అందుకని కాస్త మరి ఎప్పుడవుతుంది ప్రసవం ఎప్పుడవుతుంది ఆషాఢ మాసంలో కనుక అయినట్టయితే మళ్ళీ వైశాఖ మాసంలోనూ ఎప్పుడో అవ్వాలి ఆ సమయంలో పిల్లలకి కొద్దిగా చంటి పిల్లల్ని చూసుకోవడం కూడా కష్టమే ఎండల్లో బాగా వైశాఖం జ్యేష్టమైనట్టయితే అందువల్ల కాస్త ఆగినట్టయితే గర్భధారణ కాస్త ఆలస్యం కనుక అయినట్టయితే కాస్త ముందైనా కాస్త ఆలస్యంగా అయినా హాయిగా ఉంటుంది కనుక ఇది ఒకటి ఇది మనం అనుకున్న ఆధునిక సైన్స్ ప్రకారం కానీ జ్యోతిష్ శాస్త్ర పరంగా ఆ సమయంలో దిగి రావడానికి ఉత్తమమైనటువంటి జీవులు సిద్ధంగా ఉండరు కనుక ఉత్తమమైనటువంటి సంతానం కావాలి అన్నట్టయితే ఆ సమయంలో రారు కనుక భార్యాభర్తలు దూరంగా ఉండండి ఇది ఆ పరంగా ఉంది ఇంకా అసలు కుటుంబ పరంగా అర్థం చెప్పాలి అంటే ఈ సమయంలో బాగా వేసవి కాలమే కదా ఆషాఢ మాసం అంటే వానలు పడుతూ ఉంటాయి ఇటు ఎండ అటు పైన వాన వాతావరణం అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది చెమట్లు పడుతూ ఉంటాయి వాన పడుతూ ఉంటుంది చికాకు చికాకుగా చమటలు బట్టి చికాకుగా ఉంటుంది అలా చికాకుగా ఉన్నటువంటి సమయంలో అత్తాకోడలు ఒకళ్ళనొకళ్ళు ఏదన్నా నోరుదారు ఒక మాట అంటే జీవితాంతం బాధపడతారు కొత్త నేను చూసారా ఎంత మాట ఉందో అని కొత్తగా వచ్చిన కోడలు చూడ అత్తగారిని గౌరవించలేదని ఇలా అభిప్రాయ భేదాలు మనసులో పడిపోయాయంటే జీవితాంతం ఉంటాయి కాస్త ఈ నెల రోజులు దూరంగా ఉండండి చికాకు పడే కాలం కనుక హాయిగా ఉంటారు ఇది కుటుంబ పరంగా మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి తగినటువంటిది ఇన్ని రకాలైనటువంటి అభిప్రాయాలని మనసులో ఉంచుకుని సాధారణంగా ఈ వివాహాలన్నీ ఎప్పుడు జరుగుతాయి మనకి సంక్రాంతి తర్వాతే కదా జరుగుతాయి సంక్రాంతి వరకు ముహూర్తాలు ఉండవు ఆ తర్వాత కూడా మూఢాలు అనేవనివని పోయి మొత్తం ఎప్పుడంటే మన లెక్కలో చెప్పుకోవాలి అంటే జనవరి నుంచి జూలై దా జూన్ దాకా ఈ జూలై వచ్చేటప్పటికల్లా జూన్ చివర జూలై వచ్చేటప్పటికల్లా ఆషాఢ మాసం వస్తుంది ఈ ఐదారు నెలలు ఇక్కడ ఉంటారు ఏదో ఒక వంక చెప్పకపోతే పుట్టింటికి ఎందుకు పంపుతారమ్మా ఈ రోజుల్లో అయితే ప్రయాణ సౌకర్యాలు చాలా బాగున్నాయి ఇట్టి వెళ్ళి అట్టి వస్తున్నారు పొద్దున సాయంకాలానికి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ పూర్వకాలం అట్లా కాదు కదా బయలుదేరి వెళ్ళాలంటే పక్కన పది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గ్రామం అయినా పొద్దున బయలుదేరితే మధ్యాహ్నానికి పెడతారు బళ్ళ మీద అలా వెళ్ళి రావాలంటే ఎప్పటికప్పుడు వీలు కాదు కనుక పెళ్ళైన వెంటనే మళ్ళీ వెంటనే వీలు చేస్తే ఎప్పుడు పుట్టింటికే వెళుతుంది అమ్మాయి అమ్మాయి అని అత్తగారు అనుకోకుండా అమ్మాయికి పుట్టింటి మీద కోరిక ఉంటుంది కనుక మాసంలో పంపండి అన్నారు ఇవన్నీ ఐదు అంశాల వెనకాల ఉన్నాయి అందువల్ల ఈ సమయంలో పుట్టింటికి అమ్మాయిని కనుక పంపించినట్టయితే అక్కడ కాస్త ఉండి మనసు తేలిక పడుతుంది పుట్టింటి మీద ఉన్న కోరిక తీరుతుంది చికాకు పడే అవకాశము ఉండదు అత్తాకోడళ్ళ మధ్య స్వయోజ్యం పెరుగుతుంది అయినా అప్పుడప్పుడు కూడా విరహము కూడా సుఖమే కాదా అన్నట్టు కాస్త దూరంగా ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి అంతే కదా అందువల్ల ఇన్య పెట్టుకుని ఇలా ఉండడానికి ఒక శాస్త్రీయమైన కాలాన్ని నిర్ణయం చేశారు అది ఆషాఢ మాసం అది ఉండవలసింది ఎవరయ్యా అంటే భార్యాభర్త దూరంగా ఉండాలి అలా ఉండడం పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలే ఉండేవి ఇలా ఎవరికి వాళ్ళు విడిగా ఉండే వేరు కుటుంబాలు ఉండేవి కాదు కనుక అక్కడ అత్తగారు అంటే కుటుంబం అంతా అని అర్థం అత్తగారు ఇల్లు అంటారు కానీ మొగుడు గారు ఇల్లు అంటారు కదమ్మా ఎవరన్నాను ఉండేది భర్తతో కాపురం చేసిన అత్తారింటికి పంపించామంటాం ఒక అత్తగారు లేకపోయినా అత్తారిల్లే అంటామా పుట్టిల్లు అత్త అంతే అంతే అంటాం కదా ఆ దృష్టితో అక్కడ ఉండకూడదు అన్న ఉద్దేశంలో చెప్పడమే తప్ప ఏం లేదమ్మా ఉన్నదల్లా భార్యాభర్త కలిసి ఉండకూడదు అయితే అమ్మా కొత్తగా పెళ్ళైన వాళ్ళంటే ఒక సంవత్సరమా అంతేనమ్మా ఈ ఈ ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసానికన్నా ముందు పెళ్ళయి ఉండాలి శ్రావణ మాసంలో పెళ్ళయిందనుకో వచ్చే ఏడాదికి అది ఆషాఢ మాసం అవుతుంది జ్యేష్ఠ మాసంలో అయిందనుకో వచ్చే ఏడాదికి రెండో ఏడు అవుతుందిగా అని ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా